వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఇన్ఫోసిస్ క్యాంపస్ని అయితే చూపిస్తాను. క్యాంపస్ చూసే ముందు ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ క్యాంపస్కి. మనం ఆఫీస్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇక్కడ ఈ బిల్డింగ్లో మనకి వర్చువల్ ఐడి కార్డ్ అయితే ఇస్తారు. ఆ ఐడి కార్డ్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపల ఇంకోటి ఉంటుంది, అక్కడ మనకి ఐడి కార్డ్ చేయించుకొని ఆ ఐడి కార్డ్తో మనం లోపలికి యాక్సెస్ ఉంటుంది. మనం బస్సులో వచ్చినట్టయితే మనల్ని ఈ బస్సులోనే లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ మనం హాస్టల్లో ఉన్నా కానీ లేకపోతే ఆటోలో వచ్చినట్టయితే మనం ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం దూరం నడుచుకుంటే మన క్యాంపస్ అయితే వస్తుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మేము వెళ్తున్న దారంతా ఫుల్ గ్రీనరీగానే ఉంది. మొత్తం ఎక్కడ చూసిన చెట్లే, సేమ్ ఒకేలాంటి చెట్లు కాకుండా రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడంతా. ఒకవేళ ఇంత దూరం నడవలేకపోతే సైకిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, సైకిల్స్ వేసుకుని మనం లోపలికి వెళ్ళచ్చు. ఎమర్జెన్సీ కోసం అంబులెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పాను కదా, బయట వర్చువల్ కార్డ్ తీసుకున్న తర్వాత లోపల ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకుని మనం ఐడి కార్డ్తో లోపలికి వెళ్ళాలి యాక్సెస్ కోసం. ఇక్కడే మనం ఐడి కార్డ్ అనేది తీసుకోవాలి. లోపల ఐడి కార్డ్ మనకి ఇస్తారు. నేనైతే ఐడి కార్డ్ తీసేసుకున్నాను. ఐడి కార్డ్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాను. లోపల యాక్సెస్ అయితేనే నన్ను లోపలికి పంపిస్తారు. నాకు ఆఫీస్లో ఈ ఎంట్రన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదే బస్సెస్ ఉండే ఏరియా. ఇక్కడి నుంచే మనం బయటకు వెళ్ళటానికైనా లోపలికి రావడానికైనా ఉంటుంది. ఒకవేళ బస్సులో వచ్చినట్టయితే మనం ఇక్కడి నుంచి ఇక్కడ దింపుతారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవడమే. ఒకవేళ హాస్టల్ నుంచి కానీ బయట ఆటోస్ వేరే ట్రావెలింగ్స్ దగ్గర నుంచి మనం వచ్చినట్టయితే మనం ఇప్పుడు నేను చూపించిన దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలి. ఇక్కడే ఐడి కార్డ్ చెక్ చేస్తారు. ఇక్కడ ఐడి కార్డ్ యాక్సెస్ అయితేనే లోపలికి వెళ్ళటానికి ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది క్యాంపస్ స్టార్టింగ్లో. ఇక్కడ చాలా బిల్డింగ్స్ అయితే ఉంటాయి, B2 అని, B3, B4, B5. మేమైతే B4 బిల్డింగ్కి వెళ్తున్నాం. మేమైతే మా బిల్డింగ్కి వచ్చేసాం. ఇదే మా బిల్డింగ్, ఎదురుగుండా ఉన్నది B5, ఇది B4 బిల్డింగ్. ఇది వచ్చేసరికి వర్క్ ప్లేస్ ఇదంతా. మేము ఇప్పుడు ఇక్కడి నుంచి క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం. క్యాంటీన్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో.
కెంటీన్ చాలా పెద్దది. ఇది కింద ఒక ఫ్లోర్, పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంటుంది. ఇక్కడ కౌంటర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మనం టిఫిన్ కానీ లంచ్ కానీ చేయకపోతే ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి, మనం అక్కడ తినచ్చు. ఊరికే కాదు, మనీ పే చేయాలి. నేను టిఫిన్, లంచ్ ఇంకా స్నాక్స్ అవి తీసుకుని వాటి ఆ టేస్ట్ ఎలా ఉందని చెప్పి నేను షార్ట్స్ అయితే చేశాను. అవి ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నేను కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇది గార్డెన్ ఏరియా. ఇది ఈసీసీ బ్లాక్ ఎదురుగుండా ఉంటుంది గార్డెన్ అంతా. మనం పైనుంచి చూసినట్టయితే మనకి ఇక్కడ మిక్కీ మౌస్ షేప్ అయితే కనిపిస్తుంది. బ్లాక్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంటుంది ఈ బ్లాక్ వచ్చేసరికి. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రెషర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారంట. ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా ఈ బ్లాక్లో అయితే జరుగుతుంది. ఇంకా గేమ్స్ అలాంటివన్నీ ఈ బ్లాక్లోనే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్లేస్లో గార్డెన్ క్లీన్ చేస్తూనే ఉంటారు. మనమైతే ఇప్పుడు ఈసీసీ బ్లాక్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. ఇది ఈసీసీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇందులో అన్ని గేమ్స్ ఉంటాయి ఈ ఫ్లోర్ మొత్తం. ఇది బిల్డింగ్స్లో ఉండే క్యాంటీన్. ఇక్కడ జస్ట్ ఏమైనా బ్రేక్ తీసుకుని ఒక కాఫీ తాగడానికి చిల్ అయ్యే ప్లేస్ ఇది. ఇక్కడ కాఫీస్ అయితే తాగొచ్చు. ఇక్కడ ఇదంతా గార్డెన్ ఏరియా. గార్డెన్ ఏరియా మాత్రం ఆఫీస్లో చాలా చాలా ఎక్కువ. మొత్తం ఎక్కడ చూసినా గార్డెన్ ఉంటుంది లేదంటే బిల్డింగ్స్ ఉంటాయి.
ఆఫీస్ అయితే అయిపోయింది, అందరు లాగౌట్ చేసి వచ్చేస్తున్నారు. ఇక్కడితో ఇన్ఫోసిస్ క్యాంపస్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఏ ప్లేస్ బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.